वेलकम टू मैजिकल वर्ल्ड, सब्सक्राइब अवर चैनल, लाइक एंड शेयर, गिव कमेंट इन कमेंट सेक्शन फ्रेंड्स। हाय फ्रेंड्स, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి పంచేంద్రియాల గురించి. నీతులు చెప్పేవారు గోతులు తవ్వుతారా, ఇంకా పంది కొవ్వుతోటి భోజనం పెట్టేవాడు నరకంలో ఏ శిక్షలు పడతాడు, అమాయకమైన వ్యక్తులకి లేచిపోయిన వాళ్ళని అంటగడితే ఆ అయ్యగారికి అరుంధతి దేవి ఏ శాపం పెడుతుంది, సంతిపే వారికి నిజంగా రోషం ఉంటుందా అనేది ఈరోజు మన టాపిక్. పంచేంద్రియాలంటే చెవు, ముక్కు, నోరు, కండ్లు, చర్మం, ఇవన్నీ పంచేంద్రియాల కిందికి వస్తాయి. పంచేంద్రియాల్లో ముందుగా కండ్ల గురించి చెప్పాలంటే మన కండ్లు చూసిన దాన్ని గుర్తు పెట్టుకోగలవు. మన కండ్లకి ఏదైనా చిత్రము కానీ ఏదైనా సన్నివేశము కానీ దానిని చూసినప్పుడు దానిని మైండ్లో రీకాల్ చేసుకొని విజువలైజ్ చేసే ఇమాజినేషన్ పవర్ మన కండ్లకు ఉంటుంది. అందుకే కండ్లతో చూసింది ఎప్పుడు నిజంగా ఉండదు, నిజం అనిపించదు. మన కండ్లు ఏది చూసినా అది దాని యొక్క లెవెల్ వరకే అది నిజం అనిపిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తిని తను మోసగాడా మంచివాడా అనేది తెలుసుకోవడానికి ఈ కండ్ల కనుబొమ్మల ద్వారా వాళ్ళ కదలికలు, వాళ్ళ థింకింగ్ని, ఆ కండ్లలో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని, మూమెంట్స్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు, మనల్ని ఎదుటి వ్యక్తి మోసం చేయడానికి మనకు కొన్ని ఓబర్చుకునే కొన్ని చిత్రాలని చూపెట్టి మనల్ని ఆ మూడ్లోకి, అంటే ఆ ఫీలింగ్ అయ్యే సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడానికి ఈ టెక్నిక్స్ అనేవి వాడతారు. అలా మనం కన్ను ద్వారా, కన్ను చేసే మోసాల ద్వారా మనం మోసపోతూ ఉంటాం. ఇంకొకటి వచ్చేసి నోరు. నోరు అనేది మన నోరులో ఎక్కువగా నాలుకకి ప్రియారిటీ ఎక్కువ. నాలుక ఏం చేస్తుంది, మనకు మాట్లాడడానికి, మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పనిచేస్తుంది. దాని ద్వారా మన వాయిస్ యొక్క స్థితిని, ఆడిటరీ అంటే దాని యొక్క ఆడియో లెవెల్స్ని, అతను ఎలాంటి వాడు, నిజాయితీపరుడా, స్వార్థపరుడా, లేకపోతే మోసగాడా, అబద్ధాలు ఆడేవాడా, లేకపోతే ఇంతకుముందు ఎంతమందిని మోసం చేశాడు, తన యొక్క గంభీరత్వాన్ని తన ఆడియో రిసీవర్ రిసోనెన్స్ ద్వారా తాను ఎలాంటోడో తన ఫ్రీక్వెన్సీని తెలుసుకోగలుగుతారు. దీన్ని సైకాలజికల్లో చిన్నపాటి గేమ్గా ఆడుకోవడం జరుగుతుంది. అంతేకాదు, ఇది మెంటలిస్ట్లకి, ఇంకా మానసిక దాని గురించి మనోశాస్త్రవేత్తలకు దీని గురించి ఎక్కువ తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి చెవులు. మనకు శబ్ద తరంగాలంటే కొన్ని పాటలు విన్నప్పుడు మన మూడు చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్ని సందర్భంలో మనకు ఆ పాటలు ఎందుకు విన్నాంరా, ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడాంరా, అతనితో దూరంగా ఉంటే మంచిది, ఆ శబ్దం ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ధ్వనికరమైన శబ్దం ద్వారా నాకు ఈరోజు మంచిగా అనిపించట్లేదు, నా మనసు అంతా బాగోట్లేదు, నా నరాలంతా ఎందుకో నాకు సహాయం చేయలేకపోతుంది అని ఈ శబ్ద తరంగాలు మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మన న్యూరాన్స్ ద్వారా. అందుకే కాదు, ఇప్పుడు ఎవరైనా యూట్యూబర్ వీడియోస్ చెప్తుంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటాం. వాళ్ళు చెప్పింది బాగా చెప్పారే అని వాళ్ళ మాటలకు మనం కనికట్టు అవ్వబోతూ ఉంటాం. అలాంటి దాన్ని కూడా శబ్ద తరంగాలకు తీసుకోవచ్చు. దీనిని సౌండ్ ఇంజనీర్స్, ఏక ఎక్స్పర్ట్స్, సౌండ్ గురించి పనిచేసే వ్యక్తులకు, సౌండ్ కోసం సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలుసుకునే వ్యక్తులకు దీని గురించి తెలుస్తుంది. ఇంకొకటి వచ్చేసి మన చర్మం. మనందరికీ చర్మం అంటే దాని అందం, అదొక మన స్కిన్ పైన కవరప్ చేసిన ఒక లేయర్ అని అనుకుంటాం. కానీ మన చర్మానికి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. మనం దేనినైనా స్పర్శించినప్పుడు కొన్ని ఫీలింగ్స్ని మనం వ్యక్తపరుస్తాం, కొన్నిటిని మనం దాన్ని టచింగ్ ద్వారా అనుభూతి చెందుతాం. ఫర్ సపోజ్ ఒక ఫ్లవర్ని తీసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ ఒకేలాగా ఉండవు. దానిని తాకినప్పుడు, దానిని మనం అలా చేసినప్పుడు మనం మంత్రముక్తులం అవుతాం. అందుకే మన చర్మ స్పర్శకు ఎన్నో తెలియలేని అద్భుతాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం అగ్నిని ముట్టుకున్నప్పుడు మన చర్మం ఎలాంటి వేడిని తాకుతుందో అలాగనే కొన్ని అనుభూతులను చెందే వాటిని మనం ఫీల్ అయినప్పుడు మన ఆలోచనలు చాలా రకాలుగా మారిపోతూ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ముక్కు. మనందరికీ తెలుసు, బ్రీతింగ్ని, శ్వాసని తీసుకోవడానికి ముక్కు ఎంతో తోడుగా ఉంటుంది. కొంతమంది యోగులు, ఋషులు ఈ ముక్కు ద్వారా బ్రీతింగ్ని, అంటే ఇన్ అవుట్పుట్ బ్రీతింగ్ని ఒక భావ అనుభూతులకు లోనవ్వడానికి మన ముక్కు యొక్క శ్వాసలు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. మనం సుగంధాలు, ద్రవ్య రూపమైనటి సెంట్లు, అత్తర్ లాంటివి స్మెల్ చేసినప్పుడు ఎంత
హ్యాపీగా ఫీల్ అవుతాము. మనకు నచ్చని వాసనలు లేకపోతే బదుబు లాంటి గబ్బు స్మెల్ కానీ మనం వద్దన్నకున్నా తీర్చుకున్నప్పుడు మనకు ఇరిటేషన్ లాంటిది ఏర్పడుతుంది. కొంతమందికి దీని ద్వారా కొన్ని నాజల్ డిసీజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇది మన ముక్కుకున్న పవర్. ఈ విధంగా మన పంచేంద్రియాలకు మనకు తెలియలేని అనేకమైన శక్తులు ఉన్నాయి. దీనిని మనం కంట్రోల్ చేస్తే మన చుట్టూ మన ఎన్విరాన్మెంట్ మన కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మనం ఇతరుల కంట్రోల్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీనినే హిప్నోటైజ్ల ఒక మెథడ్గా చెప్పుకోవచ్చు. అందుకే సర్వేంద్రియనాం నయనం ప్రధానం అని ఎలాగంటారో మన పంచేంద్రియాలు కూడా అలా ప్రధానమైనవే. చాలా వరకు దీని గురించి రీసెర్చ్ చేస్తున్న వ్యక్తులకు దీని గురించి అవగాహన ఉంటుంది. ఇది ఈరోజు పంచేంద్రియాల గురించి. ఇంకోటి వచ్చేసి నీతులు చెప్పేవారు గోతులు తవ్వుతారా. నీతులు చెప్పేవారు గోతులు తవ్వుతారా అంటే, సపోజ్ ఒక మంచి వ్యక్తి అంటే జ్ఞానాన్ని అవపోసన పట్టిన పండితుడు నీతిని నిజాయితీని నమ్ముకొని అద్వైత ఆదిశంకర్ లాంటి వాళ్ళు వ్యక్తులు మాత్రమే వాళ్ళు నీతులు ఎన్ని చెప్పినా వారు ఎలాంటి నిజాన్నైనా నిఖిలముగా సత్యముగా బోధిస్తారు. వాళ్ళు ఏ అబద్ధము చెప్పినా మనకు చెడు అనిపించదు, ఎందుకంటే వాళ్ళు నీతిగా చెప్పినా వాళ్ళు ధర్మనీతిగానే వాటిని ఫాలో అవుతుంటారు. అయితే దీనిని ఆధారం చేసుకొని కొంతమంది గురువులు వాళ్ళ పాఠములు చెప్పంగా పిల్లలు వింటుంటారు కదా, వాటిని నీతులు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు, ఆ గురువు కూడా దానిని పాటించడు. ఈ విధంగా వీటిని ఆధారం చేసుకొని కొంతమంది ఆన్లైన్లో తమ నీతి కథలు చెబుతూ ప్రతి ఒక్క వ్యక్తుల్ని తమ వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజానికి వారు కూడా వాటిని పాటించరు. ఇవన్నిటికీ మూలాధారం నీతులు చెబుతూ గోతులు తవ్వడమే. అయితే వీటిలో 50% వ్యక్తులు నిజాయితీగా నీతి పాఠాన్ని పాటిస్తారు, ఇంకా 50% వాళ్ళు నీతులు చెప్పుకుంటూనే ఆ నియమాలని వేరే వ్యక్తులకి పాటించేటట్టు చేస్తారు, కానీ వాళ్ళు పాటించలేకపోతారు. ఈ విధంగా నీతులు తవ్వేవారు గోతులు తవ్వచ్చు అని కొంతవరకు 50% ఛాన్స్ ఉంది కానీ అంతేగాని మ్యాక్సిమం అయితే నిజాయితీగా నీతులు పాటించే వ్యక్తులు 50% లోపే తెలుసుకోవాలి. 100% ఎవరు ఉండరు. ఇది ఫ్రెండ్స్ నీతులు తవ్వేవారు గోతులు తవ్వుతారా. పంది కొవ్వుతో వంటలు వండేవాడు అంటే పంది కొవ్వుని దాని ఆయిల్గా మార్చి వంటలు వండేవాడికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయంటే, గోండ్రు కప్పలు, ఇంకా తేళ్ళు, ఇంకా జెర్లు, ఇంకా అనేకమైనటి విషపూరిత జీవులు అతనిపై తోలి తన బాడీలో ఉన్న అవయవాలన్నింటినీ పీర్చుతూ దాహంగా తీర్చుకొని తన రక్తాన్ని తన దేహపూరితాన్ని నరకంలో చిత్రవదన చేసి చిత్తుగా మరణించే విధానంగా చేయడం జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం లాంటిది. అన్నపూర్ణేశ్వరి ఇలాంటి శాపం పెడుతుంది. ఎలాంటి శాపం అంటే, ఎవరైతే అన్నాన్ని తమ స్వార్థం కోసం వాళ్లకు జీవహింస చేసిన కొవ్వు నుంచి తీసిన నూనెని భోజనంగా పెట్టి ఆ వ్యక్తులని చెడు ఇంకా బద్ధకాలకు లోనవ్వేటట్టు చేసినందుకు వీళ్లకు నరకంలో జర్లు, తేళ్ళు, ఇంకా పాములు, విషపూరితమైన చీపులు వీళ్ళని పీక్కొని తినడం జరుగుతుంది. వీళ్ళ రక్తదాహాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ పంది కొవ్వుతోటి భోజనాలు వండే వ్యక్తికి ఆ హోటల్ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ వీళ్ళకు నరకంలో అన్నపూర్ణాదేవి ఈ విధంగా శాపం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక అమాయకమైన వ్యక్తులకి లేచిపోయిన అమ్మాయిని అంటగట్టిన అయ్యగారికి అరుంధతి దేవి ఎలాంటి శాపం ఇస్తుందంటే, అతని యొక్క కుటుంబంలో తన కూతురు కానీ తన వంశంలో అందరికీ ఎలాంటి సంతాన ప్రాప్తి ఉండదు. అంతేకాకుండా ఒక జంట పూర్వ కర్మ ఫలితంగా వాళ్ళు జన్మిస్తారు. వాళ్ళ కర్మాన్ని కల్పాల్సిన వాడు బ్రాహ్మణుడు. దానిని డబ్బు ఆశతో ఇతరులకు ముడివేయడం ద్వారా అరుంధతి దేవి అతనికి తన వంశంలో పుట్టిన వ్యక్తులకి పూర్వకర్మనాని అంటే తాను చేసిన తప్పుని తన వంశంలో తన బిడ్డకు కానీ తన మనవడికి కానీ తన కొడుకు కానీ తన భార్యకు కానీ సంతాన ప్రాప్తి ఏవి కలగవు. ఎందుకంటే వాళ్ళ ఘోషకాన్ని వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరుచుకున్నప్పుడు దేవుళ్లకు ఆ అరుంధతి దేవి దగ్గరికి ఈ విషయం చేరుతుంది. దానితోటి ఆయగారు వేసిన బంధం వల్ల ఆయగారి కుటుంబంలో ఈ నరక యాతన
వాళ్లకు ఈ శిక్ష పడుతుంది. సో దయచేసి లేచిపోయిన అమ్మాయిలని అమాయకమైన వ్యక్తులకు అంట కట్టకూడదు. అలా కట్టిన వెంటనే మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. మీసం తిప్పే వాళ్ళకు రోషం ఎక్కువగా ఉంటుందా? అవునండి, మీసం తిప్పే కొంతమందికి రోషం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక రాజసం ఉంటుంది, వాళ్ళలో ఒక భీతి లేని ధైర్యస్వం ఉంటుంది. వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా వాళ్ళలో ఒక తెగింపు, పట్టుదల, నిర్భయం లేని నిజాలు ఉంటాయి. వాళ్ళు మీసం తిప్పగలిగే దాంట్లో వాళ్ళ యొక్క వాళ్ళ బలాన్ని వాళ్ళ ధైర్యాన్ని తెలియజేసేలాగా ఉంటుంది. ఇందులో వీళ్ళు ఎక్కువగా రాక్షస గుణం కలిగి వాళ్ళు ఉంటారు, కొందరు ధర్మాత్మ గుణం కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ పౌరుషానికి వీళ్ళ విజయాన్ని ఈ మీసం తింపి విధానంలో తెలియజేయడం జరుగుతుంది. వెనుకట దీనిని ఎక్కువగా రాజులు ధర్మ పద్ధతులు నుంచే జ్ఞాన సంపదలు ఈ మీసం తింపే గుణాన్ని కలిగిన్నారు. ఇప్పట్లో దీనిని ఒక తెలివి తక్కువ వాడు కూడా మీసం తిప్పి నేను గొప్పవాణ్ణి అని గాల్లో మేడలు కట్టేవారు కూడా ఉన్నారు. ఇది ఈ మీసం తిప్పే వాళ్ళకుండే రోషాన్ని గురించి తెలియజేస్తుంది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు. మరి ఇతర వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్ మ్యాజికల్ వరల్డ్.